Bethesda Full Gospel Ministries presents. Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు. మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలగ్గ ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక్క ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్తా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. 2వది, మన జీవితంలో కొత్త నిరీక్షణ కలగాలంటే మనం ఏం చేయాలి? త్వర త్వరగా నేను అయితే చెప్తానన్నాను, 2వ దాని దగ్గరికి వెళుతున్నాను. చూడండి, 22వ అధ్యాయము లూకా శుభవార్త 61-62 వచనాలు మనం చూద్దాం. లూకా శుభవార్త 22వ అధ్యాయము 61-62. ఓకే. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచాను గనక, పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువు అని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. చూడండి చూడండి, ఇక్కడ పేతురు ఏం చేస్తున్నాడు, ఏం జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు? ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడు. ఏం జ్ఞాపకం చేసుకున్నాడండి? ముందేం జ్ఞాపకం చేసుకుంటే నిరీక్షణ కలిగిద్ది? దేవుడు మన జీవితంలో నేటి వరకు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటే నిరీక్షణ కలిగిద్ది. 2, నిరీక్షణ కలగాలంటే మన జీవితంలో మనం ఏం చేయాలి చెప్పనా? ప్రభువు మనతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి? ప్రభువు మనతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి ప్రభు ఏం చెప్పాడు? ఇక లాస్ట్ మీటింగ్, ఆయన అప్పగించబడబోయే ముందు రాత్రి శిష్యులతో కలిసి ఆయన లాస్ట్ మీట్ అయ్యాడు. ఆ మీటింగ్లో ఇక రొట్టెను విరిచాడు, అందరికి పంచిపెట్టాడు, ద్రాక్షారసం తీసుకున్నాడు, అది కూడా అందరికి పంచిపెట్టాడు. అందరూ తిని దేవుణ్ణి స్తుతించి పాడిన తర్వాత, ఇప్పుడు బంట్రోతులు నన్ను పట్టుకోబోతున్నారు, నన్ను కోట్ల చుట్టూ తిప్పి అన్యాయంగా తీర్పు తీర్చి నన్ను శిక్షించబోతున్నారు. ఒక మాట చెప్పనా, మీరంతా నన్ను గురించి అభ్యంతరపడతారు అన్నాడు. అదేం ప్రభా, మేము అభ్యంతరపడతామా నీ గురించి, మేము అభ్యంతరపడతామా అని అంటున్నారండి అందరూ, శిష్యులంతా 12 మంది. అందులో పేతురు ఏమంటా చెప్పనా, వీళ్ళ ఎదవలో వీళ్ళు అభ్యంతర పడితే పడొచ్చయ్యా. ఏంటది, వీళ్ళంతా ఎదవలో వీళ్ళు అభ్యంతర పడితే పడొచ్చు కానీ ప్రభు, నేను చెప్తున్నా, ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీ గురించి అభ్యంతర పడటం అనేది జరగదయ్యా. ఒకవేళ అదే గిని జరిగితే నా ప్రాణం పోతేనే నీ గురించి అభ్యంతర పడతాను, కానీ నా కంఠంలో ప్రాణం ఊపిరి ఉన్నంత వరకు నీ గురించి అభ్యంతర పడటం అనేది ఈ జీవితంలో జరగదు అన్నాడు. ఎందుకంటే నిజమే, అంత పిచ్చ దేవుడు అంటే, ఏసై అంటే అంత పిచ్చ ఆయనకి. కానీ ఏసై అన్న మాట ఏం చెప్పనా, పేతురు వచ్చిన మాట వీళ్ళందరి సంగతి పక్కన పెట్టు, నీ గురించే చెప్తున్నాను, కోడి కూసే ముందు నువ్వే 3 సార్లు నేను ఎవన్నో ఎరుగనని నువ్వు బొంకబోతున్నావు, నువ్వే ఎక్కువ అభ్యంతర పడబోతున్నావు అన్నాడు. అదేంటి ప్రభు అంత మాట అనేసావు, అది ప్రాణం ఉండగా జరగదయ్యా, నువ్వు నమ్ము, మాట తీసుకో కావాలంటే నేను చెప్పిన మాట వినవయ్యా, అది జ్ఞాపకం చేసుకో అన్నాడు. సరే, ఏం జరిగిందంటే అలా మాట్లాడుకున్నారు, అక్కడ నుండి పాటలు పాడి వాళ్ళు బయలుదేరి ఇక ఆ గెచ్చమైన వనంలోకి అలా వచ్చారు. ఈ లోపులనే మరి యూదా ఇస్కరియోతు బంట్రోతులందరినీ తీసుకుని వచ్చేసాడండి ఆ గెచ్చమైన వనంలోకి. వచ్చేసాడు, ఆయన ఏసై అని చూపించేశాడు, గబగబ బంట్రోతులు ఉన్నారు, ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు. ఈడ్చుకొని వెళ్ళిపోతుండే వెంటపడి వెళ్ళాడండి పేతురు, మిగతా వాళ్ళంతా అప్స్కాండెడ్, ఇంకా దాక్కున్నారు వాళ్ళు.
ఇప్పుడు పేతురు మాత్రం వెంటబడి వెళ్ళాడు ఎక్కడ తీసుకెళ్తాను ఎక్కడ తీసుకో ఒక కోర్టు తీసుకువెళ్ళారండి. ఆ కోర్టులో ఆయనకు అన్యాయంగా తీర్పు తీరుస్తున్నారండి, లేనిపోని అబండాలేసి అన్యాయంగా ఆయనకు తీర్పు తీరుస్తున్నారు. పేతురు ఆ బయటే వెరండాలో నిలబడి ఎంత అన్యాయం చేస్తున్నారు ఏసైకి అని నిలబడి చూస్తూ ఉన్నాడు. నిలబడి చూస్తూ ఉంటే ఒక అమ్మాయి వచ్చింది, ఈయన వాళ్ళకం చూస్తుంటే ఏసయ్య శిష్యులలాగా ఉన్నాడు కదా, ఏంటక్కా ఏమంటావు నిజమే ఏసయ్య శిష్యులాగా ఉన్నాడు. వాళ్ళిద్దరితో అంటాడు ఏంటమ్మా ఏంటి అసలు ఏం మాట్లాడతాను మీరు, అది ఏందో జరుగుతుంది చూస్తున్నాను, వీళ్ళందరూ చూస్తున్నారు నేను చూస్తున్నాను, ఏంటి ఏసయ్య ఎవరో నన్ను కలుపుతున్నారేంటి, ఆయన ఎవరో కూడా నేను. ఓసారి బొంకేశాడు, రెండోసారి ఇంకో కోర్టు తీసుకెళ్లారు. ఆ కోర్టులో ఈ తీసుకెళ్లిన వాళ్ళు ఆ లోన కోర్టులో జడ్జిమెంట్ జరుగుతుంటే వాళ్ళ బయట చలిమంట కాగుతూ ఉన్నారు, వాళ్ళతో పాటు ఈయన కూడా చలిమంట కాగుతున్నట్టు, వీళ్ళతో చలిమంట కాగుతున్నట్టున్నాడు. కానీ చూపు అంతా కోర్టు వైపే ఉంది, అక్కడ ఏం తీర్పు జరుగుతుందో బాధపడిపోతున్నాడు. అయ్యో ఏసైకి ఎంత బండాలు వేస్తున్నారు, ఎన్ని నిందలు వేస్తున్నారు, మౌనంగా ఉన్నాడేంటి, ఒక మాట కూడా మాట్లాడలేదు, నేనుంటే చెప్పేవాడిని వాళ్ళ తడాక వాళ్ళ సంగతి తేల్చేవాడిని, ఆయన మౌనంగా ఉన్నాడేంటి, వాళ్ళు ఏం చెప్పినా సరే అనుకుంటున్నాడు. లోపల కొత్త కొత్తలు ఆడుతుంది కానీ చలిమంట కాగుతూ చలిమంట కాగుతూ చూస్తూ ఉన్నాడు. ఈ లోపల ఈ చలిమంట కాస్తున్న ఈ బండ్రోతులు అన్నారు, అరే ఇది ఏసై పక్కన ఉన్నట్టున్నారా, ఏసైతో ఉన్నట్టున్నాడు, ఏసై శిష్యులాగా ఉన్నాడు అన్నాడండి. ఏమన్నా మాట్లాడుతున్నారు అంటూ తను తాను చెప్పించేసుకున్నాడంట. అరే ఎందుకురా మీరు అంతా ఇలా కళ్ళ మాట్లాడుతున్నారు, అసలు ఆయన ఎవరో నేనెవరని, ఆయనకి నా సంబంధం ఏంటి, ఆయన ఎవరో కూడా నేను. రెండోసారి బొంకేశాడు, మూడోసారి వెళుతుంటే ఇంకో కోర్టు తీసుకెళ్లారు. ఆ రాత్రి 6 కోట్లు తిప్పారండి ఏసైని. మూడో కోర్టు తీసుకెళ్తే ఆ మూడో కోర్టుకు కూడా వచ్చాడండి. వచ్చి ఆ కోర్టు బయట నిలబడి చూస్తూ ఉన్నాడు, ఎగబడి చూస్తున్నాడు, అందరితో పాటు ఎగురెగురు చూస్తున్నాడు. ఓ చిన్నపిల్ల వచ్చిందండి, ఆ చిన్నపిల్ల వచ్చి ఏసైతో ఉండగా నేను చూశాను, ఈ అంకుల్ని నేను ఏసై పక్కన చూశాను, ఏసై శిష్యుడైనా ఈ అంకుల్ నేను చూశా నిజంగా చూశా అంటుండే, ఏ పెచ్చాయర్రా మీ అందరికీ అంటూ ఆ మాట అనేసి ఏసెవరో కూడా నేను ఎరుగును అనేసాడు. ఆ మాట అనేటప్పటికీ అంత కోర్టులో నిలబడిన ఏసయ్య ఆ అక్కడ నుండి ఇలా ఆయన వైపు చూచాడు, కోడి కుక్కురొక్కో అని కూసింది. పేతురు కూడా ఏసయ్య వైపు చూచాడు, ఏసయ్య పేతురు వైపు చూచాడు, కోడి కూసింది. ఇప్పుడు వెంటనే ఏసయ్య చూడంగానే ఏసయ్య అన్న మాట గుర్తొచ్చింది. ఆ మాట జ్ఞాపకం చేసుకొని బయటికి వెళ్ళిపోయి సంతాపపడి ఏడ్చాడని బైబిల్లో రాసింది. ఎలా ఏడ్చాడు అంటే ఆయన మాట గుర్తురాగానే గుండెల్లో పశ్చాత్తాపం వచ్చేసింది, నేనెంత ద్రోహిని, నేనెంత పాపిని, నేనెంత భయంకరుని, ఏసెవరో నేను ఎరుగనని 3 సార్లు బొంకాను, యేసు కోసం ప్రాణాలిస్తానన్న వ్యక్తిని ఏసెవరో నేను ఎరుగనని 3 సార్లు బొంక, నేనెంత దుర్మార్గుని అంటూ తను తాను శపించుకుంటూ ఏడుస్తూ పశ్చాత్తాపడుతూ ఆయన బయటికి వెళ్ళిపోయి సంతాపపడి, సంతాపం అంటే చెప్పనా, చచ్చిపోయిన వాళ్ళు ఏడిస్తే చచ్చిపోయిన వాళ్ళ దగ్గర ఏడుస్తారే, అలా ఏడ్చాడంట, అలా ఏడ్చాడంట. అంటే దేవుని మాట గుర్తొస్తే ఎలాంటి బండ హృదయమైన పగిలిపోవాల్సిందే, ఎలాంటి మొండి హృదయమైన పగిలిపోవాల్సిందే, అది మెత్తని హృదయంగా మారిపోవాలి, ఆ హృదయంలోండి జలధారలు బయటికి రావాలి. కన్నీళ్లు కన్నీళ్లతో ఆ సంతాపపడి ఏడ్చాడండి, మారిపోయాడు. ఆ రోజు మారిపోయిన పేతురు ఏమంటాడు చెప్పనా, ఇప్పుడు ఆ మారిపోయిన పేతురు ఏం చేశాడు తెలుసా, ఆ తర్వాత పశ్చాత్తాపడి ఏడ్చాడు, పరివర్తన చెందాడు, మార్పు చెందాడు. ఇప్పుడు జరిగింది ఏంటో జాగ్రత్త వినండి, యేసుక్రీస్తు పునరుత్థానమే తిరిగి లేచి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఈయన ప్రసంగం చెప్పే ఫస్ట్ ప్రసంగం చెప్పింది ఆయనేనండి. ఏసై తర్వాత ఫస్ట్ ప్రసంగం చెప్తూ ఆ ప్రసంగంలో ఏమంటారు చెప్పనా, దుర్మార్గులారా, ముష్కరులారా, మూర్ఖులారా, మీరు వినండి నేను చెప్పే మాట, పరలోకం నుండి దేవుడే మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు ఆయన ఏసయ్య. ఆ ఏసయ్యని మీరు పట్టుకుని ఏం చేశారు, చిత్ర హింసలు చేసి ఆయన్ని అన్యాయంగా తీర్పు తీర్చి ఆయన్ని కొరడాలు పెట్టి కొట్టి హింసలు పెట్టి ఆయన్ని చంపేసి సమాధి చేశారు. అంతవరకే కదరా మీరు చేయగలిగింది, కానీ నా ఏసయ్య ముందుగానే చెప్పినట్టు 3వ దినాన మరణాన్ని గెలిచి సమాధిని గెలిచి మృత్యుంజయుడే తిరిగి లేచాడు. మేము సాక్షులం, ఆయన 40 రోజులు మాతో కలిసి ఉన్నాడు, మేము సాక్షులం. చెప్పండి ఇప్పుడు ఏంటో, అబ్బో ఏం ఛాలెంజ్ అండి, పిరికోడు చిన్నపిల్ల ముందు కూడా అబద్ధం ఆడేసినాడు, ఇప్పుడు ఏమంటాడు, మేము సాక్షులం, ఆయన మీరు చంపారు, ఆయన మన కోసం వస్తే మీరు చంపారు, మీరు దుర్మార్గులు, ఇదిగో ఏసయ్యకు మేము సాక్షులం అని ఏసయ్య సాక్షిగా నిలబడ్డాడండి. ఆ ప్రసంగానికి మూర్ఖులు దుర్మార్గులు అంటే పక్కన ఉన్న వాళ్ళంతా అనుకున్నారు ఏసేస్తారే వాళ్ళ పేతురునని, కానీ ఏసేయలేదు, కానీ మొత్తం జనమంతా వచ్చి పాదాల మీద పడిపోయారంట పేతురు పాదాల మీద, మాకు రక్షణ కావాలయ్యా, ఏం చేయాలో చెప్పయ్యా, పాదాలు పట్టేసుకుంటే మారు మనసు పొంది బాప్తిస్మం పొందనంటే ఒకే రోజున 3000 మంది బాప్తిసం పొందేశారంట. బాబ్బా వాళ్ళంతా తిడుతూ వచ్చారు పేతురు ప్రసంగానికి, చైతన్యవంతులై మారిపోయారండి 3000 మంది ఒకే రోజున.
దానికి కారణం ఏంటి చెప్పిన డేరుగా సువార్త ప్రకటించాడు, రెండో ప్రసంగం చేశాడు, 2000 మంది మారిపోయారు. ఎక్కడ ప్రసంగం చేసినా వేలే మారిపోతున్నారు, వేల కొలది జనం మారిపోతున్నారు. జనం ఏం చెప్పుకునే వాళ్ళు చెప్పనా, భూలోకాన్ని తల్లకిందులు చేసే వాళ్ళు మనోరు కూడా వచ్చారు, మనోరు కూడా వచ్చారు అని చెప్పుకునేవాళ్ళు అంట. హల్లెలూయా. అంత పెరుకోడు, ఇంత ధైర్యశాలం. ఆ టర్నింగ్ పాయింట్ ఎక్కడ జరిగిందో చెప్పనా. ఏసయ్య మాట ఏ రోజైతే నువ్వు జ్ఞాపకంలో తెచ్చుకుంటావో బ్రతుకు మారకుండా ఉండలేదు. నువ్వు ఏదైనా పాపిష్టి పని చేస్తున్నావు, ఆ టైంలో నీకు ఏ మాట గుర్తు రావాలి? నువ్వేదైనా మాట్లాడుకున్న మాటలు మాట్లాడుతున్నావు, ఆ టైంలో ఏం గుర్తు రావాలి నీకు? ఏమండి, నువ్వు చేయకూడని కార్యం ఏదో చేస్తున్నావు, ఆ టైంలో నీకేం గుర్తు రావాలి? ఆ ఏసయ్య మాట నిజంగా మనకి గుర్తొస్తే ఎలాంటి పనైనా సరే అది వదిలేస్తామంతే, ఆ రోజు నుండి పూర్తిగా మారిపోతాం అంతే. హల్లెలూయా. ఏసయ్య మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఆయన మాటలు ఈ రోజున మనం ఈ విశ్వం అంతా కేవలం ఆయన మాట వల్ల కలిగింది కదా. ఈరోజు మనం చూస్తున్న ఈ అందమైన విశ్వం ఇదివరకు శూన్యంగా ఉండేది. బైబిల్ గ్రంథంలో ఫస్ట్ పేజ్లో మీరు చూడండి, అక్కడ ఏం రాయబడిందంటే, ఆది అందు దేవుడు భూమిని ఆకాశమును సృజించాను. అప్పటికి భూమి ఎలా ఉండే చెప్పన, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండేను. అక్కడ ఒక మాట మనం చూస్తాం ఇంగ్లీష్లో, లెట్ దేర్ బి లైట్ అన్నాడు, అండ్ దేర్ ఇస్ లైట్ అన్నాడు. వెలుగు కలుగు గాక అని ఆయన పలికాడు, వెలుగు కలిగింది అంతే. మీరు మొదటి అధ్యాయం చదువుకుంటే సృష్టి యావత్తు కలుగుగాక 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 అని ఆయన నోటి వాక్కు ద్వారా ఈ సకల జగత్తు ఏమీ లేని శూన్యములో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడిన యావత్తు కలిగింది అంటే ఈ అందమైన విశ్వం అంతా దేని వల్ల కలిగింది? ఆయన మాటలు ఎక్కడున్నాయి? మీ చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇవే ఆ మాటలు. ఈ మాటల వల్ల ఈ అందమైన విశ్వం కలిగిందండి. ఈ అందమైన బైబుల్, దేవుని మాటలతో ముద్రించబడిన ఈ బైబుల్ అలా పైకెత్తి, ఈ మాటలు దేవుడు మనకిచ్చాడు, ఇలాంటి జీవపు మాటలు దేవుడు మనకిచ్చాడు. ఒకసారి తిప్పున నావతలకు కూడా అందరూ అటు చూడండి, అదిగోండి, జీవపు మాటలు, జీవపు ఓటలు కలిగిన దేవుని మాటలు కలిగిన గ్రంథం మీ చేతుల్లో ఉంది. దీన్ని ప్రతిరోజు చదివి ధ్యానించిన వారి జీవితం ధన్యకరం అయిపోతుంది. దీన్ని చదివిన వాడు ధన్యుడు, దీన్ని విన్నవాడు ధన్యుడు, దీన్ని పాటించిన వాడు మరీ మీ జీవితాలు అలా ధన్యమగునుగాక. నీటి కాలవ ఎవరున్నా నాటబడిన చెట్టు వలె మీ జీవితాలు ఉండునుగాక. దీన్ని ధ్యానించిన వారి జీవితం పునీతం అయిపోతుంది. హల్లెలూయా. అలా మీ జీవితం పునీతమగునుగాక. బైబిల్ పెట్టి చెప్పలు కూడా దేవుని స్తోత్రం చేయొచ్చండి. హల్లెలూయా. ఇప్పుడు మనకేం గుర్తు రావాలి? రోగం వచ్చింది, ఏం గుర్తు రావాలి? నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే గుర్తు రావాలి. ఏమన్నా అవసరంలో ఉన్నాడు, ఏం గుర్తు రావాలి? యెహోవా ఇరే, నా దేవుడు నా ప్రతి అవసరము తీర్చును. ఏమైనా అసమాధానంతో ఉన్నారు, అప్పుడు ఏం గుర్తు రావాలి? యెహోవా షాలోమ్, నీకు సమాధానం ఇచ్చేవాడును నేనే. ఏమండి, ఇలా మనం ఆలోచిస్తే మరి ఏదైనా అసాధ్యమైన పరిస్థితుల్లో మీరు ఉన్నారు, అప్పుడు మీకు ఏం గుర్తు రావాలి? సర్వోన్నతుడైన దేవుడు నా దేవుడు, మహాశక్తిమంతుడు, మహోన్నతుడు, ఆయన ఏదైనా చేయగలరు. ఆయన ప్రతి మాట మనకు గుర్తు రావాలండి. ఆయన మాట గుర్తు తెచ్చుకుంటే అద్భుతాలు చూస్తాం, ఆయన మాట గుర్తు తెచ్చుకుంటే వ్యాధిలో స్వస్థత పొందుతాం, ఆయన మాట గుర్తు తెచ్చుకుంటే నిరుత్సాహ పరిస్థితుల్లో ఉత్తేజంతో మనం ముందడుగు వేయగలుగుతాం. హల్లెలూయా. రెండోసారి ఒక ఆయన వచ్చి పాదాభివందనం చేశాడు. ఏంటయ్యా నీ బాధ అన్నాడు. నా దాసుడు చావసిద్ధంగా ఉన్నాడయ్యా, నీ గురించి విన్నాను నేను, వాడు బతకాలని నీ దగ్గరికి వచ్చానయ్యా అన్నాడు. ఏడాడు తెచ్చావా అన్నాడు. తేలేదయ్యా. సరే వెళ్ళం పదా అన్నాడు. అయ్యా నువ్వు వచ్చి అంత పరిశుద్ధుడు నేను కాదయ్యా అన్నాడు. మరి వాడిని తేలేదు, నేను వస్తానంటే వద్దంటున్నావు, మరి ఎలా బాగుపడతాడు వాడు? వాడు అన్న మాట ఏంటి చెప్పనా? అయ్యా నువ్వు ఇక్కడుండి ఒక్క మాట అన్నయ్యా చాలు, ఇంటి దగ్గర ఉన్న నా దాసుడు బాగుపడిపోతాడని నాకు నమ్మకం ఉందయ్యా. అంటే ఇక్కడ ఒక మాట ఏసయ్య అంటే, ఇంటి దగ్గర ఉన్నోడు హైదరాబాద్ నుండి వచ్చాడు అతను, ఇక్కడ మాట అంటే విజయవాడలో హైదరాబాద్లో ఉన్నోడు బాగుపడిపోతాడని నమ్మాడండి. వెంటనే ఏసయ్య అలా చూచి, నాతో వస్తున్న ఇజ్రాయేలీలో కూడా ఇంత విశ్వాసం నేను ఉండటం చూడలేదు, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక, ఓ సమాధానం కలిగి విశ్వాసం తప్పు, నువ్వు కోరినట్టే నీకు అయిపోద్ది అన్నాడు. ఆ క్షణంలోనే ఇంటి దగ్గర దాసుడు లేచి కూర్చున్నాడండి. ఈరోజు దేవుని మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. మీరు ఇక్కడ ఉండగానే మీరు ఇంటి దగ్గర ఏదో సమస్య వచ్చారో, మీరు ఇక్కడ ఉండగానే సమస్య పరిష్కారం అయితే నమ్ముతున్నారా? మీరేదో ఇబ్బందితో వచ్చారో, ఎవరినో పడుగుబెట్టి వచ్చారు మంచం మీద, మీరు వెళ్ళేటప్పటికి లేచి వాళ్ళు మీకు ఎదురు రాబోతున్నారు, నమ్ముతున్నారా? మీ సమస్యకి ఎలాంటి పరిష్కారం చూడబోతున్నారు, నమ్ముతున్నారా? మీ పరిస్థితులు ఎంత మారబోతున్నాయి, నమ్ముతున్నారా? మీరు తలుపు తీసేటప్పటికి మీకు ఒక శుభవార్త వినబోతున్నారు, నమ్ముతున్నారా? దేవుని మాట మీద నమ్మకం పెట్టుకున్న వారందరి జీవితంలో గొప్ప కార్యాలు చేయగలడు మన దేవుడు. ఆమేన్ చెప్పండి. కనుక ప్రియ దైవ జనాంగమా, ఇక్కడ మనం పరిశీలిస్తే ఆయన మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫస్ట్ ఏం జ్ఞాపకం చేసుకోవాలి? దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. రెండేం జ్ఞాపకం చేసుకోవాలి?
ఆయన మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి త్వర త్వరగా ఒక 5 నిమిషాల్లో మిగిలిన సంగతులు, నేను 3 సంగతులు నేను చెప్పడానికి నేను తాపత్రయపడుతున్నాను. 3వ సంగతి జాగ్రత్త వినండి, మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి, ఏం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారుమనసు పొంది ఆ మొదటి క్రియలు చేయి. అట్లు చేసి నువ్వు మారుమనసు పొందితే సరే, లేని అలా నేను నీ ఎదకొచ్చి నీ దీపస్తంభం దాని చోటు నుండి తీసేస్తా. దీపస్తంభం తీసేస్తే ఏమైద్ది? ఆ దీపం దేవుడు తీసేస్తే మనలో నుండి దీపం తల దగ్గర పెట్టేస్తారు. అరే తల దగ్గర పెట్టరా, దీపం తీసుకొచ్చి అంటారు. మన జీవితం, ఈ జీవం దేవుడు పెట్టిన దీపం, ఈ దీపం తీసేస్తాను అంటున్నాడు. ఎందుకు? నువ్వు ఇదివరకు మంచి భక్తి చేసేదానివి, ఇదివరకు మంచి భక్తి చేసేవాడు. ప్రార్థన అంటే, సన్నిధి అంటే, దేవుని వాక్యం అంటే నీకు ఎంతో ఇంట్రెస్ట్, ఎంతో శ్రద్ధగా పరుగులు తీస్తూ భక్తి చేసే నీవు ఈ రోజు నా భక్తిలో పడిపోయావు. నువ్వు దూరం అయిపోయావు, ఆసక్తి తగ్గిపోయింది, నువ్వు పడ్డావు. పడిన నీవు ఏ స్థితిలో ఉండేదానివో, ఏ స్థితిలో ఉండేవాడో జ్ఞాపకం చేసుకొని, ఆ స్థితిలో నుండి ఎప్పుడు పడిపోయావో జ్ఞాపకం చేసుకొని మళ్ళీ తిరిగి లేచి ఆ మొదటి క్రియ నువ్వు చేస్తే సరే, లేకపోతే నేను వస్తాను నీ దగ్గరికి, ఆ దీపం తీసేస్తాను నీలో నుండి. ఇక తల దగ్గర దీపం పెట్టేస్తారు. మన ఎవరు తల దగ్గర అప్పుడే దీపం వద్దు, నాకు చాలా పనులు ఉన్నాయి, జనవరి దాటిపోనివ్వండి, యేసు రక్తమే హల్లెలూయా. దీపం కావాలి మీరన్నా, నేను వద్దని ప్రార్థన చేస్తాను, అందరిని కాపాడయ్యా, నాకు టైం లేదయ్యా ప్రస్తుతానికి, అస్సలు ఊపిరి ఆడినంత బిజీలు ఉన్నా. ఎవరి దగ్గర దీపం అప్పుడే తీసుకోవద్దయ్యా, నేను ప్రార్థన చేస్తాను, మీరు కూడా చేసుకోండి. ఏమని శుభమాన్ వస్తే పాస్ గారు ఏంటండి, దేవుడు అనుకుంటే ఎంతసేపు అండి? కాబట్టి ఆయన దీపం తీయకూడదంటే మనం ఏం చేయాలి? మార్మోన్స్ పొందేయాలి. ఏ స్థితిలో మనం ఉండేవాళ్ళం, ఎలాంటి భక్తులు ఉండేవాళ్ళం, తిరిగి మళ్ళీ ఆ భక్తులకు వెళ్ళిపోవాలి. ఎంత ఆసక్తి అండి మీకు, ఎంత తపన, ఎంత మంచి ప్రార్థన జీవితం, ఎంత దేవుడు అంటే ఇష్టం మీకు, అదంతా ఇప్పుడు ఏమైంది? తగ్గిపోయింది, పడిపోయారు ఆ స్థితిలో నుండి. మీరు మళ్ళీ ఆ స్థితిలోకి రండి, మీరు ఆ స్థితిలోకి రండి. ఏమండి పడి భక్తుడు అనుకునే చాలామంది పడిపోయారండి. దావీదు గొప్ప భక్తుడే, కానీ గొప్ప భక్తుడే దావీదు పడిపోయాడు. పడిపోయిన దావీదు పడిన స్థితిలో లేడు, పశ్చాత్తాపంతో కన్నీళ్లు విడిచి ఆ పడిన స్థితి నుండి లేచాడు. ఇక నెవర్ అలాంటి పాపం తన జీవితంలో జరగకుండా కాపాడుకున్నాడు. దేవుడు చచ్చే వరకు తను ఒక మంచి చక్రవర్తిగానే ఉంచి చక్కని ఆయుష్కాలం దేవుడు అతనికి ఇచ్చాడు. అవునా కాదా? ఎవరి బైబిల్ గ్రంథంలో పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు భక్తులు. నిజంగా పడినోడు ఎవడు చెడ్డోడు కాదు, ఇక్కడ తప్పు చేసిన వాడు ఎవరు చెడ్డోడు కాదు, కానీ తప్పు చేయనోడు ఎవడు ఉన్నాడు, చేసిన తప్పులో ఉన్నవాడే నిజంగా చెడ్డోడు. నేను అంటున్నాను లేవండి, మీరు ఏ స్థితిలో ఉండేవాళ్ళు, ఎంత మంచి సాక్ష్యం మీకు, ఎంత మంచి పేరు మీకు, ఎంత మంచి భక్తి చేసేవాళ్ళు, ఎన్ని గంటలు ప్రార్థన చేసేవాళ్ళు, ఇప్పుడు ఆ ప్రార్థన ఏమైపోయింది, ఆ బైబిల్ ఏమైపోయింది, ఆ భక్తి ఏమైపోయింది, ఆ ఆసక్తి ఏమైపోయింది? దేవుడి కంటే లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తూ, ప్రార్థన కంటే ఈ లోక బిజినెస్ని, లోక పనులను ఎక్కువ ప్రేమిస్తూ, దేవునికి దూరంగా జీవిస్తూ మీరు బ్రతుకుతున్నారేమో, మీరు పడిపోయారు. మీరు ఒక్కసారి ఆ మొదటి భక్తిని, ఆ మొదటి క్రియలను జ్ఞాపకం చేసుకొని లేవండి ఇప్పుడైనా, లేకపోతే నేను వస్తాను అని ఇప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఇదివరకు మంచి భక్తి చేసేవాళ్ళం, ఇప్పుడు పడిపోయాం, అది జ్ఞాపకం చేసుకోవాలి. మళ్ళీ తిరిగి లేచి ఆ మంచి భక్తి చేయాలి. అలా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా, మంచి భక్తిలోకి మళ్ళీ తిరిగి రావాల్సిందిగా మీ అందరికి మనం చేస్తున్నాను. హల్లెలూయా. ఒక అమ్మాయిని మీకు గుర్తిచేస్తాను, ఎంత దంజురాలైందో మీకు చూపిస్తాను. రూతు గ్రంథం ఒకసారి తీయండి, రూతు గ్రంథం తీయండి. ఈ రూతు గ్రంథంలో నేనే చదువుతాను మీకోసం, 3వ అధ్యాయం. దయచేసి ఈ రూతు గ్రంథం 3వ అధ్యాయం చూడండి, 10వ వచనం నేను మీకోసం చదువుతున్నాను. నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దాను. ఎవరి చేత దీవెన పొందింది? ఇవి ఎందుకు దీవెన పొందిందో కింద చెప్తున్నాడు. కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీ వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది అని దాని అర్థం ఏంటి చెప్పనా? ఇదివరకు నువ్వెంతో మంచిదానివి, రోజులు సంవత్సరాలు దొరిలే కొద్దీ నీ మంచితనం చెడతనం అయిపోయింది. అది ఇప్పుడు సాక్ష్యం జనాలకి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు చెప్పను, ఈ అమ్మాయి రోజులు దొరిలే కొద్దీ, సంవత్సరాలు దొరిలే కొద్దీ, ఇదివరకు ఎంత మంచి భక్తురాలో, ఎంత మంచిదో, రోజు రోజుకి ఆమెలో మంచితనం ఇంకా పెరుగుతుంది, ఇంకా మంచోళ్ళు, ఇంకా మంచోళ్ళు అయిపోతున్నారు. అబ్బా సూపర్ అమ్మ, అద్దమ్మా నువ్వు యెహోవా చేత దీవెన పొందడానికి కారణం అంటూ ఏమంటాడు కుమారి, భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవో. అబ్బా ఈమెందుకు యోగ్యురాలు దేవుని చేత దీవించబట్టానికి? ఈమె చెప్పిందంతా దేవుడు చేస్తానంటున్నాడు. ఈ సంవత్సరం అంతా ఏం కలగాలి జరగాలి నిన్నేళ్ళు మీరు చెప్పారో, మీరు చెప్పిందంతా క్రిస్మస్ దినాల్లో మీకు చేయబోతున్నాడు. అభ్యంతరమా? జనవరి వచ్చేటప్పటికి మీకు చేసి పండగ చేసేటట్టు చేయబోతున్నాడు మిమ్మల్ని. అభ్యంతరమా?
అలా చేయాలి. మీరు చెప్పిందంతా దేవుడు చేయాలి. అలా చేయాలంటే మీకు యోగ్యత ఉండాలి. ఆ యోగ్యత ఉండాలంటే ఇదివరకు మీరు ఎంత మంచోళ్ళో కనబడిపోయారు, ఇప్పుడు మళ్ళీ తిరిగి లేవండి. ఆ మంచితనం మళ్ళీ సంపాదించాలి, ఆ మంచి భక్తి మళ్ళీ సంపాదించాలి, ఆ మంచి ప్రార్థన జీవితం మళ్ళీ సంపాదించాలి. ఏ స్థితిలో నుండి పడ్డారో జ్ఞాపకం చేసుకొని మళ్ళీ తిరిగి లేచి ఆ మంచి స్థితికి మళ్ళీ వచ్చేసేయండి, ఆ మంచి భక్తికి వచ్చేసేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు, మీరు చెప్పిందంతా చేయబోతున్నాడు, మిమ్మల్ని యోగ్యులుగా మార్చబోతున్నాడు. చెప్పల కూడా దేవుని స్తోత్రం చెల్లించాం, హల్లెలూయా. కనుక ఇప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలో మనం తెలుసుకున్నాం. ఒక్కొక్కటి మూడు సంగతులు తెలుసుకున్నాం. నాలుగో సంగతికి నేను తీసుకుని వెళుతున్నాను. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఫిలిప్పి పత్రిక మొదటి అధ్యాయం, ఇవి ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పి పత్రిక మొదటి అధ్యాయం, మొదటి అధ్యాయంలో మూడో వచనం కానీ చూద్దాం. చూడండి ఈ మాట జాగ్రత్త చూడండి. కనుక మీ అందరి నిమిత్తం నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడెల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అబ్బాబ్బాబ్బాబ్బా, ఈయన చూడండి, ఈయన ఏం చేస్తున్నాడంట, ఈయన చేసే ప్రతి ప్రార్థనలో సంఘస్థులందరినీ జ్ఞాపకం చేసుకొని వారిని బట్టి సంతోషించి వారిని బట్టి అయ్యా ఎంత మంచి సంఘమయ్యా ఎంత మంచి పిల్లలయ్యా వీరు అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనస్ఫూర్తిగా సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాడంట. ఎవరైనా అపొస్తలుడైన పౌలు. ఏ సంఘం ఇది? ఫిలిప్పి సంఘం. ఏంటి అసలు ఎందుకు ఆ సంఘం అంటే ఎందుకు ఆయనకి అంత ఇష్టం? జాగ్రత్త విన, రెండు మాటలు చెప్తాను. పూర్వకాలంలో ఈయన జైల్లో పడేశారు. ఆ జైల్లో ఈయన పడేసిన టైంలో పరిస్థితి చెప్తున్నా వినండి. పరిస్థితి ఎలా ఉండేదంటే ఆ రోజుల్లో ఎవరైనా జైల్లో పడేస్తే వాళ్ళ బట్టలు కానివ్వండి, వాళ్ళ వైద్యం కానివ్వండి, వాళ్ళ భోజనం కానివ్వండి, వాళ్ళ టీ కానివ్వండి, కూల్ డ్రింక్ కానివ్వండి, ఏదైనా వాళ్ళకి ఎవరైనా బంధువులు కుటుంబస్తులు ఉంటే వాళ్ళే సప్లై చేయాలి. ఇప్పుడు అలా సప్లై చేయడానికి ఛాన్సెస్ లేవు, కానీ అప్పుడు మాత్రం అలా వాళ్ళే సప్లై చేయాలి. సప్లై చేసేవాళ్ళు ఎవరు లేకపోతే ఏది పెడితే తిని అది గింజ అయినా తాగి దాంతో పడి ఉండాలి అలాగా. అంతేగాని ఇదేమన్నామండి ఇదేం గింజ అండి ఎవరు అంటానికి వీల్లేదు. ఆ బట్టలు కూడా పనికిమాలిన బట్టలు ఇచ్చినా అదే వేసుకొని అడ్జస్ట్ అయిపోవాలి. హీనంగా చూసేవాళ్ళం, పురుగుల్లా చూసేవాళ్ళంట ఆ జైల్లో. అర్థమేనండి? అయితే అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే వాళ్ళు చూస్తే హ్యాపీ. పౌల్ని జైల్లో పడేసినప్పుడు పౌలకి ఎవరైనా అమ్మా నాన్న సప్లై చేయడానికి ఉన్నారా? ఉండడానికి అమ్మా నాన్న ఉన్నారు, కానీ ఏసే నమ్ముకున్నందు మెళ్ళపట్టి బయటకు గెంటేసి నీకు మాకు సంబంధం లేదని తోసేశారు. భార్య ఉందా? వాళ్ళు పెళ్ళే చేసుకోలేదండి. ఏమైందంటే రేసా భార్య లేదు, భార్య లేకపోతే మరి పిల్ల ఎక్కడ వస్తారు? పిల్లలు కూడా లేరు. అంటే నానేవాడు పౌలు భక్తుడికి ఎవరు? ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పౌలు కూడా హీన స్థితిని అనుభవించాల్సిందేగా, రాజభోగం అనుభవించాడంట జైల్లో. కారణం ఏంటి చెప్పనా? ఈ ఫిలిప్పి సంఘం. నాని బాబు నువ్వేం చేస్తున్నావు? ఈ పూట నేను పౌలు గారికి చికెన్ తీసుకెళ్తున్నాను. ఓహో, పక్కన సతీష్ అనేవాడు, అయితే సాయంత్రం నాది, నేను మటన్ కర్రీ తీసుకెళ్తాను. మీరంటే నేను కృష్ణలంక సతీష్ని, నేనేం చేస్తా తెలుసా? నేను రొయ్యల కర్రీ తీసుకెళ్తాను ఎల్లుండి. మీరేనంటే సాల్మన్ గారు అనేవాళ్ళు, చేపల ఫ్రైని చేపల కర్రీ నేను తీసుకొని వెళ్తాను. వీళ్ళు వంతులేసుకొని పూట పూటకి రకరకాల డిష్లు తయారు చేసి ఆయనకి రాజ భోజనం పెడుతున్నారు ప్రతి పూట. ఎవరు? సంఘం. సంఘం ఆయనకి బట్టలు తీసుకెళ్ళి ఇస్తున్నారు, వీళ్ళు ఆయనకి భోజనం తీసుకెళ్ళి ఇస్తున్నారు, కొంచెం బాగలేదంటే ట్యాబ్లెట్ తీసుకెళ్ళిపోతున్నారు, ఆయన పువ్వుల్లో పెట్టుకొని చూస్తున్నారు, జైల్లో రాజభోగం అనిపిస్తున్నాడు. ఎవరు కారణం? ఎవరు? ఒక చోట నేను అంటాడు చెప్పనా, మీకు కనుగుడ్లు తీసి ఇచ్చేయమంటే ఇచ్చేస్తారు, అంత ప్రేమిస్తున్నారు మీరు నన్ను అంటాడు. సంఘం గురించి అండి, ఆ సంఘం అంట ఏం చేస్తారంట, మీకు కనుగుడ్లు ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తారంట, అంత ప్రేమ అంట సంఘానికి. మీరు నన్ను ఎంత ప్రేమిస్తుంటే నేను నాకు మోకరించినప్పుడల్లా మీ గురించి నా దేవునికి చేతులెత్తి ఎంత మంచి సంఘాన్ని ఇచ్చావయ్యా ఎంత మంచి పిల్లలయ్యా అని మీ గురించి ఎల్లప్పుడూ నా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. లిటరల్లీ నేను కూడా మీ గురించి నేను మోకరించినప్పుడల్లా చేతులెత్తి ప్రభువా ఈ మంచి సంఘాన్ని నాకు ఇచ్చావయ్యా, ఈ మంచి పిల్లలు నాకు ఇచ్చావయ్యా, నన్ను ఏమాత్రం కొంచెం ఇబ్బంది రానివరయ్యా వీళ్ళు, ఎవరైనా నన్ను ఇబ్బంది పెడితే వాళ్ళ తడాక తీస్తారయ్యా వీళ్ళు, నాకే కష్టం వచ్చినా నా కష్టంలో ఆదుకుంటారయ్యా, నేనంటే ప్రాణం పెట్టే నన్ను బతిలాడి బతిలాడి భోజనం పెట్టే నన్ను ఎంతో మంచిగా ప్రేమగా పలకరించే మంచి సంఘాన్ని ఇచ్చావయ్యా. అయ్యా ఇక్కడ ఒక సంఘాన్ని ఇచ్చావు, కృష్ణనగర్లో ఒక సంఘాన్ని ఇచ్చావు, చిట్టినగర్లో ఒక సంఘాన్ని ఇచ్చావు, ఈ మూడు సంఘాల్లో ఎంతమంది ప్రేమించే వాళ్ళు నాకు ఇచ్చావయ్యా. ఇదివరకు నాకు ఒక్క తల్లి ప్రేమే ఉండేది, కానీ ఇప్పుడు ఎంతమంది తల్లులు ప్రేమ ఉందయ్యా, ఇదివరకు నాకు ఇద్దరు సోదరీలే ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది సోదరీలు ఉన్నారయ్యా, ఇదివరకు
ఇదివరకు నాకు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, కానీ ఇప్పుడు ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారయ్యా. ఇదివరకు నాకున్న వాళ్ళకంటే ఇప్పుడు నాకు ఎంత పెద్ద పెద్ద ఫ్యామిలీస్ని ఇచ్చాడో, దాదాపు నన్ను ప్రేమించే 2000 మందిని ఇచ్చాడండి దేవుడు నాకు. మీరు నా కోసం ప్రాణం పెట్టి నన్ను ఎంత మిన్నగా ప్రేమించే మీ అందరిని బట్టి నా దేవునికి ఎల్లవేళ నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. నా సొంత అన్నదమ్ములు మైమరిపించేసిందండి మీ ప్రేమ, నా సొంత అక్క చెల్లెలు మైమరిపించేసిందండి మీ ప్రేమ, తల్లిదండ్రులు లేరనే దిగుల్లో కూడా మీరు మైమరిపించేశారండి. కారణం అంత ప్రేమించే మంచి సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఎల్లవేళలా మిమ్మల్ని బట్టి నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నేను. హల్లెలూయా. ముగించే ముందు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? 4 మాటలు చెప్పాను చెప్పండి. దేవుడు నేటి వరకు చేసిన కార్యాలను. 2వది ఏం జ్ఞాపకం చేసుకోవాలి? దేవుని మాటను జ్ఞాపకం చేసుకో. 3వది ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఏంటంటే ఏ స్థితిలో ఉండి భక్తి చేసేవాళ్ళము ఇప్పుడు పడిపోయామో అది జ్ఞాపకం చేసుకొని తిరిగి లేవాలి. 4వది ఏం జ్ఞాపకం చేసుకోవాలి? సంఘాన్ని సంఘ కాపరిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నేనేమో మిమ్మల్ని అందరూ జ్ఞాపకం చేసుకోవాలి. మీకోసం జ్ఞాపకం చేసుకుంటూ నేను చేసిన ప్రార్థన, నా కోసం జ్ఞాపకం చేసుకుంటూ మీరు చేసిన ప్రార్థన, నిజంగా మనందరికీ అది ఎంతో దీవెనగా ఉందండి, ఎంతో దీవెనగా ఉంది. హల్లెలూయా. ఇలాగే మనం చచ్చిపోయే వరకు, యేసయ్య వచ్చే వరకు ఇలాగే ఈ 4 జ్ఞాపకాలు జ్ఞాపకం చేసుకుంటే, ఇంకోటి ఉంది కానీ దేవుని చిత్తం అయితే ఇంకోసారి మనం కలుసుకున్నప్పుడు మనం తెలుసుకుందాం. అయితే అలాంటి ఇలా జ్ఞాపకం చేసుకుంటే మనకంట ఆశలు రేగుతున్నాయి. మొదటి మాట, దీని జ్ఞాపకం చేసుకునగా నాకు ఆశ పుట్టుచున్నది. మీకు మళ్ళీ తిరిగి ఆశలు పుట్టేటట్టు దేవుడు చేస్తాడు. ఈ 4 జ్ఞాపకాలు నాకు అనుగ్రహించండి. చిన్ని ప్రార్థన చేద్దామా? ఒక్కసారి చిన్ని ప్రార్థన చేద్దాం. దయచేయండి, చేతులపైకి తడుగుదాం. ఈ మాట, నీ మాటలను జ్ఞాపకం చేసుకునే కృపను మాకు దయచేయండి. నీ మాటలు జీవపు ఊటలయ్యా, నీ మాటలు మమ్మల్ని బ్రతికించేవి, మా బాధల్లో నెమ్మదినిచ్చేవి, మీ మాటలు మమ్మల్ని ఉత్తేజపరిచేవి. ప్రభా, నీ మాటల వల్లే సకల జగత్తు కలిగింది. అలాంటి శ్రేష్టమైన మీ మాటలు జ్ఞాపకం చేసుకుంటే ప్రతి సందర్భంలో అవి మాకు ఆదరణిస్తాయి, ధైర్యపరుస్తాయి, బలపరుస్తాయి అయ్యా. మీ మాటలను మేము జ్ఞాపకం చేసుకునే కృప దయచేయండి. 3వదిగా, ప్రభా, మేము ఇదివరకు ఎంత మంచి భక్తి చేసేవాళ్ళమో ఇప్పుడు పడిపోయాం. మేము జ్ఞాపకం చేసుకుని మళ్ళీ ఆ మొదటి భక్తిలోకి మేము వచ్చే కృపను, ఆ జ్ఞాపకాలను మాకు దయచేయండి అయ్యా. ఆ మధురి భక్తిలోనికి మమ్మల్ని నడిపించండి అయ్యా. 4వది, ప్రార్థనలో మీ గురించి మేము, మా గురించి మీరు, ఒకరి కొరకు ఒకరు జ్ఞాపకం చేసుకుంటూ మనం చేసే ఆ భక్తి నిజంగా మనకు ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు. ప్రభువా, మేము అలాగా ఒకరినొకరు జ్ఞాపకం చేసుకుంటూ మేము ప్రార్థిస్తే ఉభయలం అందరం ఆశీర్వదించబడతాం, అందరం క్షేమంగా ఉంటాం. అలాంటి జ్ఞాపకాలు మాకు దయచేయండి. ఈ 4 జ్ఞాపకం చేసుకుంటామయ్యా, ఈ 4 జ్ఞాపకం చేసుకుంటాం. మమ్మల్ని మీ జ్ఞాపకంలో ఉంచండి, మమ్మల్ని మీరు ఆశీర్వదించండి, మాకు మీ కృపను అనుగ్రహించండి అని కోరిన వారంతా నిశ్చయంగా మీరు ఇలా జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా దేవుడు తన జ్ఞాపకాల్లో మిమ్మల్ని ఉంచి అన్ని రీతిలో మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, అన్ని రీతిలో మిమ్మల్ని వర్ధల్ల చేయునుగాక. యెహోవా మమ్మల్ని మరిచిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించునని భక్తుడు చెప్పినట్లుగా ఆయన మనల్ని మరిచిపోడు, ఆయన మనల్ని ఆశీర్వదించబోతున్నాడు, ఆయన మనల్ని అభివృద్ధి పొందించబోతున్నాడు, అద్భుతాలు మన కుటుంబంలో చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా 3వ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్తా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును.
ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుతున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పడమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.